సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో పెరుగుతున్నాయి భరించలేని కష్టాలండి. ఆ భరించలేని కష్టాలు ఇంకా పడేటువంటి ఇంకా భరించేటువంటి ఓపిక మాకు అసలు లేదు. ఆత్మహత్య శరణ్యం అంటూ ఉంటారు చాలామంది. అలాగే రోజు పేపర్లో చూస్తాను, టీవీలో చూస్తూ ఉన్నాం. మన ఏరియాలో ఎక్కడో అక్కడ గాలివాటగా ఒక దుర్వార్త మనకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వినపడుతూనే ఉంటుంది. ఫలానా వాళ్ళు పాపం ఆత్మహత్య బలవన్ మరణం చేసుకున్నారు అని. కనుక ఈ కష్టాలకు కన్నీళ్లకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారమా? ఆత్మహత్య వల్ల నిజంగా అన్ని సమస్యల నుంచి బయటపడిపోతామా? పోనీ ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు ఈ జీవుడు ఈ శరీరంతో అనుభవించాల్సిన కర్మల నుంచి వాడు బయటకు వచ్చేసిన ఈ జీవుడు తర్వాత కాలిపోయిన తర్వాత సూక్ష్మదేహంతో ప్రయాణం చేస్తాడని మన శాస్త్రం చెబుతోంది కదా. ఆ సూక్ష్మదేహంతో అనుభవించాల్సిన కర్మలు కూడా అయిపోయాక ఇంకా వాడికి సుఖమే ఉంటుందా? ఇంకా వాడికి ఎటువంటి కష్టమూ ఉండదా? ఆ కష్టాన్ని నిజంగా ఆత్మహత్య అనేటువంటి దాంతో అంత మనం తెగ్గొట్టుకోగలిగినట్లయితే అందరూ ఆత్మహత్య చేసుకుంటే అసలు కష్టం అనేటువంటిది ఇంకెవరికి ఉండదు కదా. మరి ఎందుకు అందరూ ఎంతోమంది 160-170 మంది కష్టపడి ఎందుకు జీవితాన్ని సుఖం వైపుకు మళ్లించుకుంటున్నారు? కొంతమంది ఎందుకు ఆ కష్టాన్ని ఇంకా భరించలేమనేటువంటి స్థితికి వచ్చి ఆత్మహత్య దేహాన్ని కూడలేటువంటి సమయంలో బలవంతంగా కింద పడేసుకుంటున్నారు? దీనివల్ల ఏంటి సుఖము? దీనివల్ల నిజంగా జీవుడు సూక్ష్మ శరీరంతో ఆనందాన్ని సుఖాన్ని పొందుతున్నాడా? నరకము స్వర్గము అనేటువంటి రెండు మన హైందవ సంప్రదాయంలో మనం మరణానంతరం పొందేటువంటి స్థితులు అని చెప్తూ ఉంటారు. కనుక ఆ రెండు స్థితుల్లోనూ నిజంగా ఈ ఆత్మహత్య చేసుకున్న వాడికి సుఖం వస్తుందా? స్వర్గం అనుభవించడం కోసం వస్తుందా? నిజంగా నరకం వస్తుందా? అక్కడ కూడా వాడు కష్టాలే పడతాడా? ఈ తర్కాన్ని కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ విషయాన్ని ఏ కష్టమైతే అనుభవించమని నీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రారంధం నిర్దేశించిందో. ప్రారంధము అంటే అర్థం ఏమిటంటే ఇదివరకు నువ్వు చేసి తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పులు. ఆ తప్పులే ఇవాళ నువ్వు అనుభవించేటువంటి కాలము కష్టకాలము అని చెప్తూ ఉంటాం. మనం చేసిన ప్రతి తప్పు మనకి ఇవాళ కష్టంగా వస్తూ ఉంటుంది. అంతే తప్ప మన జీవితాన్ని ఎవరు కష్టాల కొలిమిలోకి పంపించరు. గుర్తుపెట్టుకోండి, ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా, ఏ ఉద్యోగమైనా, ఎక్కడ అనుకోకుండా జరిగినటువంటి పొరపాటైనా అవి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు జరిగేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇదివరకు నిన్నటి రోజున, ఇదివరకు జన్మలో, ఇదివరకు 10 ఏళ్ల క్రితం తెలిసి తెలియకుండా మనం చేసినటువంటి కర్మలు ఏవైతే తప్పుగా ఇంకో 10 మందిని మనకి తెలియకుండా కష్టపెట్టాయో, బాధ పెట్టాయో, దోషభూయిష్టంగా అవి నిలిచాయో, అటువంటి కర్మలే ఇవాళ రోజున మన ఎదురుకుండా కష్టరూపంలో వచ్చి మనల్ని ఆ కాస్త ఇబ్బంది పడేటట్లుగా చేస్తుంది. ఆ కష్టాన్ని నా ప్రారంధం అనుకుని ఎవడైతే అమ్మవారికి నమస్కారం చేసుకుని అనుభవించేటువంటి కాలం ఆసన్నమైంది, అనుభవించేసేద్దాం, అనుభవించిన తర్వాత ఉన్నదంతా కూడా ఆనందమే అనేటువంటి విషయాన్ని ఎరిగి కనుక అమ్మ ధ్యాసలో, అమ్మ ధ్యానంలో ఉంటాడో అటువంటి వాడికి కష్టము దాని యొక్క స్థాయిని తగ్గించుకుని అనుభవంలోకి వస్తూ ఉంటుంది. కష్టం పూర్తిగా తొలగిపోతుందని చెప్పడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా మనం చేసినటువంటి కర్మల తాలూకు కష్టాన్ని మనం అనుభవించి తీరవలసిందే, కానీ దాని యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలతో ఉంటూ అమ్మ యొక్క నామాన్ని నిరంతరం పఠిస్తూ నీకు వచ్చినటువంటి కష్టాన్ని కష్టంగా కాకుండా అనుభవకాలంగా మార్చుకుంటూ అనుభవాన్ని యథాతథంగా ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినట్లుగా కనుక అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోయావు అంటే అది నీకు చేయవలసినటువంటి డ్యామేజ్ కాకుండా కాస్త తక్కువ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. ఆ నమ్మకంతో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి ముందున్న కాలం అంతా కూడా స్వర్గమే, ఆనందమే. అలా కాకుండా ఈ కష్టానికి భయపడిపోయి ఎవరో ఏదో అనుకుంటారు, అందరి ముందు అవమానం అయిపోతుంది, లేకపోతే నేను పెట్టినటువంటి డబ్బు ఇంకా నాకు తిరిగి రాదు, లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గర నేను డబ్బు అప్పు చేశాను ఇవ్వలేకపోతున్నాను, ఈ భయాలతో ఎవడైతే తను చాలించేస్తున్నాడో అటువంటి వాడికి ఏమవుతుంది, ఇది ఇంకో జన్మలోకి వెళ్ళేటప్పటికల్లా చక్రవడ్డీ కిందకు మారిపోతుంది. ఆ చక్రవడ్డీ ఇంకో వడ్డీలోకి మారిపోతుంది. అవన్నీ కలిపి ఒక బంధన రూపంలో భార్యాభర్తలు అయ్యారనుకోండి, అప్పు ఇవ్వవలసిన వాడికి తీర్చకుండా వెళ్ళిపోయినటువంటి వాడు భార్యగా మారాడు అనుకోండి, లేదు భర్తగా మారాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత తక్కువగా ఉంటుంది. సంపాదించి పెట్టడం ఒక్కటే ఉంటూ ఉంటుంది, ఒకళ్ళే సుఖపడుతూ ఉంటారు, ఇంకొకళ్ళకి సుఖం అనేటువంటి తెలియకుండా ఉంటుంది. కష్టాలు ఎక్కువ పడుతూ ఉంటారు, మనిషి వల్ల ఎక్కువ కష్టపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ ఎటువంటి దాంపత్యాలను, బంధాలను చూస్తూ ఉన్నా సరే ఇదివరకు జన్మలో ఇది ఇలా అయి ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ కూడా మనం వేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడికక్కడ రుణాలు తీరుతూ ఉండాలి. ఆ రుణం తీర్చుకోకుండా పడేటువంటి కష్టాన్నో కర్మనో చేయకుండా కనుక మనం తప్పించుకుందామని ఏ జన్మలో అనుకున్నా సరే అవి సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి దేహాన్ని వెంటాడి కష్టం వైపుకే తీసుకువెళ్తాయి.
కారణ శరీరం ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళినా సరే అవన్నీ వెంట పడుతూనే ఉంటాయి. ఈ ఏదైతే ఇక్కడ అర్ధంతరంగా ఆపేసి నువ్వు వెళ్ళిపోయావో, ఆ అర్ధంతరంగా ఆపేసినటువంటి విషయాలను మళ్ళీ ఫుల్ఫిల్ చేయడం కోసం ఆయా పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఎఫెక్ట్తో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాల్లోనే మళ్ళీ నువ్వు జన్మించి ఆ రుణాన్నంతా మళ్ళీ వాళ్ళకి తీర్చుకున్న తర్వాతే మళ్ళీ తనువు చాలించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఉన్న కష్టాన్ని యథాతథంగా అనుభవించేస్తే సుఖం అధికం. దాన్ని ఒక డబుల్ త్రిబుల్ ఒక 10 times కష్టం కిందకి మార్చుకున్నావు అంటేనే ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి విషయం వైపుకు మనస్సు రమిస్తూ ఉంటుంది. కనుక ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుభవించేసి సుఖం వైపుకు వెళ్తావా, దాన్ని అలా ఇప్పుడు నేను సుఖపడతాను, ఇప్పుడు నాకు ఈ కష్టాన్ని అనుభవించేటువంటి ఓపిక లేదు, ధైర్యం లేదు అనుకుని ఇప్పుడు ఆపేసేసి తర్వాత వచ్చేటువంటి జన్మల్ని కూడా ఇబ్బంది పాలు పట్టించుకుంటావా, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఎప్పటికప్పుడు ఈ కష్టం నాకు వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే నా కష్టకాలం తొలగిపోతుంది అని అర్థం. ఎందుకంటే ఇదివరకు మనం చాలా రకాలైనటువంటి ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, ప్రతి మనిషి కూడా 2 accounts వస్తాడు, ఒకటి సుఖము ఒకటి కష్టం. సుఖం వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే ఆ అకౌంట్లో డబ్బులు అయిపోతున్నాయి, సుఖం అనేటువంటి బ్యాలెన్స్ అయిపోతుంది. సుఖం అయిపోతే ఉన్నదంతా ఏమిటి? కష్టమే. నేను కష్టం అనుభవిస్తున్నాం ప్రస్తుతం, ఆనందించాలి. ఎందుకంటే కష్టం అనేటువంటి అకౌంట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ అంతా ఏమిటి? ఇంకా సుఖమే. కనుక సుఖపడుతున్నప్పుడు మనిషి భయపడాలి. మనం యాక్చువల్గా రివర్స్గా ఉంటాం ప్రతి వాళ్ళం కూడా. సుఖం ఉన్నప్పుడు అహంకారంతో ఉంటాం, నా అంతటి వాళ్ళు లేరనుకుంటాం, నేనే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా సుఖం ఉంది అంటే అబ్బా నా అకౌంట్లోంచి సుఖం ఖర్చు అయిపోతుంది, భగవంతుడా నాకు ఈ సుఖము అహంకారాన్ని పెంచకుండా ఈ సుఖము ఇంకొంత ధార్మికతని నాలో పెంచేటట్లుగా, నేను 10 మందికి నా సుఖాన్ని పంచిపెట్టేట్లుగా, ఆ దానం ఏ సుఖాన్ని అయితే చేశానో దానివల్ల ఇంకాస సుఖం నా అకౌంట్లో పడేటట్లుగా, ఆ సుఖము సుఖములా కాక కేవలం భగవద్ ధ్యానంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక స్థితిగతులుగా నన్ను మారుస్తూ ఉండు, అంతే తప్ప ఈ సుఖం అయిపోయాక వచ్చేటువంటి కష్టం వైపుకు మాత్రం నేను ప్రయాణించేటువంటి స్థితిని నాకు అనుభవింపజేయకు అని ఎప్పటికప్పుడు భగవంతుడి స్మరణలో సుఖం ఉన్నటువంటి వాడు ఎక్కువ పడుతూ ఉండాలి. అదే కష్టం వచ్చిందనుకోండి వెంటనే అబ్బా అకౌంట్ ఖాళీ అయిపోతాం, గుండెలు మీ చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు, భగవంతుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, వీడు చేసినటువంటి ప్రారంభాలన్నీ కూడా అనుభవింపజేసేసే తర్వాత వీడు సుఖపడతాడు, వీడిని సుఖపడేలా చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది కనుకనే నాకు కష్టం వచ్చింది అనేటువంటి నిబ్బరంతా ఎవడైతే ఉంటాడో వాడి జీవితం ఎప్పుడూ కూడా అల్లకల్లోలమయ్యేటువంటి స్థితిలో ఉండదు. ఆనందంగా ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా కష్టాన్ని సుఖాన్ని కూడా సమస్థాయిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి ఒక దాన్ని ఏమంటామంటే స్థితప్రజ్ఞత అంటూ ఉంటాం. అస్థిత ప్రజ్ఞుడిగా వాడు మిగిలిపోతూ ఉంటాడు. కనుక సుఖాన్ని సుఖము అనుకుంటూ అహంకారం వస్తే దాన్ని మించినటువంటి నరకం లేదు, కష్టాన్ని కష్టం అనుకుంటూ ఇంకా భరించలేని అనుకుంటూ తనువు చాలిస్తే ఇంకా దాన్ని మించినటువంటి కష్టము ఇంకోటి లేదు. కనుక దేన్ని కూడా అర్ధంతరంగా మానేసేసి ఇంకొక వైపుకు మనం డైవర్ట్ అయిపోవాలి, డైవర్షన్ తీసుకోవాలి అని మాత్రం న్యూటన్స్ ఎప్పుడు తీసుకోకండి. లైఫ్లో ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండడమే మనిషి యొక్క అసలైనటువంటి సాధన. ఆ ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళమనే చెప్తుంది తప్ప శాస్త్రము. నువ్వు భయపడిపోయి ఉన్న చోట ఉండిపోయినా కష్టమే, ఉన్న చోట నుంచి యూటర్న్ అంటే ఆత్మహత్య లాంటివి చేసుకుని మళ్ళీ జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి అనుభవించడము చాలా కష్టతరమైన విషయంగానే మారుతూ ఉంటుంది. కనుక కష్టము కష్టం కాదు, సుఖము సుఖముగా ఎప్పటికీ నిలవదు. ఈ రెండింటిలో ఉండేటువంటి అర్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా సుఖము వెంటనే ఉంటూ ఉంటుంది. అది కష్టంగా 10 మందికి కనిపించవచ్చు, సుఖము సుఖంగానే ఉంటుంది. ఎప్పటికీ సుఖంగా ఉండాలి, వీలైనంత నేను తట్టుకోగలిగే కష్టాలే నాకు రావాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత విష్ణు సహస్రనామాన్ని కనుక నిత్యపారాయణ విషయంగా కనుక చేసుకుంటారో నిత్యదైనందిక జీవితంలో, అటువంటి వాళ్ళకి ఎంత పెద్ద కష్టమైనా కష్టము కాదనిపించేటువంటి స్థితిలో కనపడుతూ ఉంటుంది. అంటే కష్టాలు మనిషిని కుంగదెయ్యవు, బాధ పెట్టవు. కష్టం వస్తూ ఉంటుంది, హ్యాండిల్ చేసి ముందుకు వెళ్ళిపోయేగలిగేటంత శక్తి వీళ్ళు ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల కలిగేటువంటి వైబ్రేషన్స్, పాజిటివ్నెస్ వల్ల వీళ్ళు అంతరాలీనంగా ఉంటూ ఉంటుంది. కనుక ప్రతి వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి, మనకు వచ్చేటువంటి కష్టాలు కష్టాలు కాకుండా ఉండేటందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. సుఖాలను అహంకారం పెంచేటువంటి విషయాలుగా కాకుండా మనకి జీవనంలో ఇంకాస్త సాధనా మార్గంలో ముందుకు నడిపించేటువంటి విషయాలుగా కనుక స్వీకరించినట్లయితే అందరి జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి, అందరము తపస్విలుగా యోగులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి భారతీయతను, అటువంటి భారతదేశాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసుకునేటువంటి ప్రయత్నంలోకి ప్రతిపాదం వెళ్దాం, దానికోసం ప్రయత్నం కొనసాగిస్తూ ఉందాం. సర్వేజన సుఖినో భవంతు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.